సికింద్రాబాద్ బోయిన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. చిన్న తోకట నాలాలో పడి ఏడేళ్ల బాలుడు ఆనందసాయి మృతి చెందాడు. ఇంటి ముందు ఆడుకుంటుండగా బాలుడు కాలు జారి నాలాలో పడిపోయాడు. జీహెచ్ఎంసీ రెస్క్యూ టీం గాలించి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. దీంతో కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుమారుడు ఇక లేరన్న విషయాన్ని తట్టుకోలేక బోరున విలపిస్తున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. చిన్న తోకట నాలాలో పడి ఏడేళ్ల బాలుడు ఆనందసాయి మృతి చెందాడు. ఇంటి ముందు ఆడుకుంటుండగా బాలుడు కాలు జారి నాలాలో పడిపోయాడు. జీహెచ్ఎంసీ రెస్క్యూ టీం గాలించి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. దీంతో కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుమారుడు ఇక లేరన్న విషయాన్ని తట్టుకోలేక బోరున విలపిస్తున్నారు. మా
మాకు పని తక్కువ అవుతారు కదా, మాకు డబల్ పని అవుతుందని చెప్పాను అన్నారు. మీరు నార్మల్ పీపుల్ చెప్పినా చెప్పద్దు, అది నేను ఒక అడ్వకేట్ని అడుగుతున్నా. రేపు మీద ఫైల్ కూడా నేను కేసు కూడా ఫైల్ చేస్తానంటే సార్ మీరు అర్థం చేసుకోవాలి, మాకు కూడా డబల్ వర్క్ అవుతుంది, మేము టెండర్ లేదు తీసుకున్న వాళ్ళమే, అది అయిపోతే చాలు మా ప్రాణాలు కడితే చాలు అని చెప్పి ఈరోజు చావు కూడా ఈరోజు కూలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈరోజు పని చేసి ఉంటే ఇక్కడ మా పిల్లోడు పడిపోయారు. ఖైదీ అంశంపై మరణ వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, సికింద్రాబాద్ బోయిన్పల్లిలో విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తా ఉంది, బాలుడు నాలాలో పడి మృతి చెందినట్టు తెలుస్తా ఉంది, డీటెయిల్స్ ఏంటి అంశానికి సంబంధించి? హైదరాబాద్ నగరంలోని బోయిన్పల్లిలో ఉన్నటువంటి తోకట ఏదైతే ఉందో దారుణమైన ఘటన చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యము ఈ ఒక బాలుడి ప్రాణం తీసిందని కూడా అక్కడ స్థానికులు ఆరోపణ చేస్తున్నారు. ఫస్ట్, ఎందుకంటే అలా నాళ్ళ ఏదైతే ఉందో నాళ్ళకు పక్కనే సమీపంలో ఉన్నటువంటి ఇల్లు ఉంటాయి, ఆ ఇంటి పక్కల నుంచే నాళ్ళ వెళ్తున్నటువంటి పరిస్థితి. నాళ్ళ నుంచి ఆడుకుంటున్నటువంటి 7 ఇయర్స్ బాలుడు సాయి ఆనంద్ అనే బాలుడు కారు జారి దాంట్లో పడిపోవడం జరిగింది. పడిపోయిన వెంటనే అక్కడ గల్లంత అయింది, అక్కడ ఇరుపక్కన వాళ్ళు ఎవరో చుట్టా ఉన్నారో వాళ్ళందరూ వచ్చిన వెతికినప్పటికీ కూడా బాలుడు ఆచుకులు అప్పేం కాలేదు. ఘటనస్థలం తీసుకున్న పోలీసులు, బోయిన్పల్లి పోలీసులు, అలా ఏసీపీ అధికారులు అందరూ కూడా అక్కడ మున్సిపల్ అధికారులు కూడా చేరుకున్నట్టు పరిస్థితి. చేరుకున్న తర్వాత కూడా గాలించినప్పటికీ కూడా దాదాపు గంట 2 గంటలు గాలించినప్పటికీ కూడా బాలుడి మృతదేహం లభ్యం కాకపోవడంతోనే శివ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి డెడ్ బాడీ తీసేటువంటి శివ అని చెప్తారు, అతను వచ్చిన వెంటనే ఆ ఏడైతే బాలుడు పడ్డాడో చూసిన వెంటనే అక్కడే లభ్యం కావడంతోనే మృతదేహాన్ని కూడా బోయిన్పల్లి పోలీసులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి బస్తి తొక్కటకు సంబంధించిన బస్తి వాసులు కానీ గతంలో కూడా చూసినట్టయితే ఇప్పుడు చూసినట్టయితే అధికార నిర్లక్ష్యం అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఇంటికి పక్కన ఉన్నటువంటి నాల బారి పెద్దగా వెళ్తున్నట్టు నాల ఏదైతే ఉందో అక్కడ కాంపౌండ్ వల్ల లాంటిగా గోడ ఉండాలి. ఆ గోడ లేకపోవడంతో అక్కడ ఆడుకుంటున్న పిల్లలు కానీ ఎవరైనా పడే అవకాశం ఉంది. కనుక చిన్న బాలుడు ఏదైతే ఉన్నారో వీళ్ళు మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ నుంచి గత 10 రోజుల క్రితమే వీళ్ళు హైదరాబాద్ కు వచ్చినట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 10 రోజుల క్రితం వచ్చి వాళ్ళ జీవనోపాధి కోసం పెట్టున్నారు. తండ్రి కూడా ఒక డ్రైవర్ గా పనిచేస్తున్నారు, తల్లి కూడా ఇంకా పనిచేస్తున్నట్టు పరిస్థితి అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా బాలుడి మృతికి కారణమైనటువంటి అధికారులే అని చెప్తున్నారు. అధికారులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బస్తీ ప్రజలు కూడా నగర ప్రజలు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు జరిగినటువంటి ఘటన నెక్స్ట్ భవిష్యత్తు జరగద్దు అనుకుంటే తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విద్య రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. మాలూమ్ నహీ, వో జల్ హమ్ ఇస్కే బారే మే ఆప్ లోగో తఫ్సీర్.